గుంటూరు జిల్లాలో పేకాట క్లబ్పై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. నిజాంపట్నం మండలం చింతలరేపు ముండ్రేడు ప్రాంతాల్లో ఏకంగా టెంట్లు వేసి భారీగా పేకాట నిర్వహిస్తున్నట్లుగా సమాచారం వచ్చింది. దీంతో పథకం ప్రకారం దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న 79 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 48,75,000 క్యాష్, 42 కార్లు, 24 బైక్లు, 78 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పేకాట రాయుళ్ల కోసం క్లబ్ నిర్వాహకులు చేసిన ఏర్పాట్లు చూసి పోలీసులు షాక్ తిన్నారు. పొలంలో టెంట్లు ఏర్పాటు చేసి 5 ఏసీలు ఏర్పాటు చేశారు. అంతేకాదు పేకాట రాయుళ్లు ఇచ్చే క్యాష్ ను లెక్క పెట్టేందుకు 2 క్యాష్ కౌంటింగ్ మిషన్లు కూడా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పేకాట నిర్వాహకులు కాయిన్స్ తో క్లబ్ నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. భారీగా కాయిన్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. పేకాట క్లబ్ వెనుక రాజకీయ నాయకుల అండదండలు కూడా ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పేకాట క్లబ్ నిర్వహిస్తున్న భూశంకర్రావు, మోపిదేవి, నాగరాజుల వెనుక ఎవరున్నారు అన్నదానిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు.